I'm gonna make it right.
తెలుసుకోవమ్మా
తెలుసుకున్నావా అమ్మా నీకు చెప్పడానికే ముందే అమ్మా హరణమ్మ నీ సయ్యాదోడానే ముందే తల్లిరణమ్మ నీ సేతిలో రకరే అమ్మాదరణమ్మ అమ్మ సేన బాగున్నాయే అమ్మాదరణమ్మ చెప్పమంటల్లి కదమ్మా నీకు కుంచుడు బీమోసో కుంచుడు బీమోసో అదిగో నీ చేతిలో రకాలే అమ్మాదరణమ్మ చాలా బాగున్నాయే తల్లిదరణమ్మ నీకు నగరాశి ఉందే అమ్మాదరణమ్మ చేరామే దిగలిగే అదే కదా మూడు లేట్ల పెట్టనాలు తీర్పిచ్చారు అమ్మా నీకు వరకల్లో దప్పమ్మాదరణమ్మ నీకు నీకు పెళ్ళైనా ముండలేకమ్మాదరణమ్మ నీ అత్తాకారం చేసేరే తల్లిదనమ్మ నీకు పెళ్ళైనా అనలేకమ్మాదరణమ్మ నీ మామ పోయేడే తల్లో అమ్మా కూర్చి రాగానే అత్తగాని మా గానే కూడా మింగేసింది ఆ తల్లి సంవత్సరం తెరుక్కున్నానమ్మా అయ్యా సంవత్సరాలు అమ్మింది అమ్మా పుట్టింటికి అత్తింటి కమ్మాదనమ్మ హౌసుమతి రాలివే తల్లి రణమ్మ అమ్మా హౌసుమంత్రాలు కాబట్టి ఏమైనా అత్తగాని మా గానే మింగేసింది ఇంకా ఆరు పోలు లేదు ఒకటే పడితే ఇంటి పే తనాలే రమ్మాదనమ్మ నీ చేత పట్టేవే తల్లి రణమ్మ అమ్మా ఇంటి కట్టడానికి అత్తగాని మా గారు పోయాక ఇంటి పట్ల దీనికి రాకపోతే పక్కింద చెప్తానే నువ్వు పుట్టి పట్టు రాలివేరమ్మాదరణమ్మ అమ్మా పూర్వకాలం నాడు పుట్టుకుంటురాలా తల్లి అవును తల్లి అమ్మ పూర్వకాలం నాడు పుట్టుకుంటురాలే గాని ఇప్పుడు సంతానం ఉంది తల్లి సంతానం కూతురు ఎదుగు అమ్మా అన్ని రేఖలు బాగున్నాయి అమ్మాని తల్లి అమ్మా చెప్పమంటావా చెప్పమ్మా ఆ పిల్ల ఎలా వచ్చిందో పిల్లొచ్చిందా ఆ బాణ ఎలా వచ్చిందో చెప్పమంటావా బాబు ఎలా వచ్చింది ఏదమ్మా బాబా చెప్పమంటావా తల్లి చెప్పమ్మా అది పన్నెండు మందేతల్లోపురికి సారోతున్నాగలే నాగలకేతల్లో బంగారం అనుకున్నారే భాగమే అనుకున్నారో ఇంటికనే తెచ్చేరమ్మో రాలకుండే సేరమ్మా రాగితాళేదరుడు కూడకుండే సేరకో ఉక్కుదాళేదరుడో రాగితాళం నాలగొట్టించి ఉక్కుదాళ్ళ ఓడగొట్టించి బంగారం వరకున్నావు బాకీ వరకున్నావు కదమ్మాలో ఉన్నది దేవి కలవేంచిన భారమ్మో ఆయాడవాలేటల్లో అమ్మా భూమిలో దొరికిందమ్మా ఆయాడవాలేటల్లో అమ్మా అమ్మా భూమిలో దొరికిందా అవునమ్మా అమ్మా కనాలే కనలేదు అయ్యయ్యో అన్ని దీనికి వెళ్ళేస్తాయి అంట అమ్మాయి అన్ని దీనికి వెళ్ళేస్తుంది అమ్మా నీ పొద్దు పొద్దున్నే బేతాలు పూజ చేస్తానమ్మా బాబు బేతాలు పూజ అమ్మా తడి పిల్లతో అమ్మా దూరం అమ్మా బాబు బేతాలు నీ పూజ నీ దగ్గర ఏం చెప్పను
అది ఏదైనా సరే ఏంటి వరకు ఏం దొరికింది అనుకో గడ్డి పక్కన దొరికిన బంగారం అమ్మని పెట్టుకుని ఇంటే పెట్టుకుంటారు అదే ఉన్న వాళ్ళు దొరికింది అనుకో ఏం చేస్తారు అమ్మ శుభ్రంగా తిప్పి వాడతారు ఏంటల్లి ముందుగా బ్యాక్ ముందుకు ఎగేస్తారు అలాగే పద్మాదేవి కూడా ఏం చేసిందా అమ్మా నువ్వు తరహాలే తన ఊరు నీ పేరమ్మో అమ్మా బుట్టిని గడి ఎక్కువ మంచిదాగా దాని తల్లో వేద మంచిగాను పద్మావతని పేరుడే పెట్టేమమ్మా పద్మాదేవి పేరు పెట్టావు నువ్వే తల్లి ఆ యొక్క పద్మాదేవి తల్లి ఆడ ఏం చేసిందో ఏంటో ఏం జరిగిందో తల్లి ఒక్క మొత్తం కలవలు ఇచ్చేస్తుంది అమ్మా దానికి ఒక కథ ఉందా తల్లి చెప్పమంటావా బాబు దానికి ఒక కథ ఉందా అవునమ్మా అమ్మాయి అన్ని బాగా ఫ్రీ అమ్మ నీకు చెప్పాను కదమ్మా బేతాళ్ళు పక్కనని బాబు అమ్మాయి దాని బేతాళ్ళు వదలక అమ్మా పట్టుకోవే బాబా అమ్మా నీ కూతురు పద్మాదేవి కుక్క మంచులో కొడుతున్నా కాదు ఏమిటో చెప్పమంటావా చెప్పమ్మా ఉదయ కాలకాలం రాడే నీ కూతురు పద్మావతో ఉద్యోగం వాళ్ళకి అదిగో ఒకరంగిలో కళ్ళుకి పలిపలే కక్క ఈ కూతురు పద్మావతో దగ్గరికి దగ్గరికమ్మ దరిదాపు కళ్ళనే తల్లో వాసిని వాసుని తనడో సందల్ల పట్టింది తల్లో కలగట్టలో ఉన్నదమ్మా పద్మాదేవి కలగట్టలో ఆట ఆడుకుంటూ పద్మాదేవి శ్రీనివాసుని పట్టుకుని తల్లి అవునా తల్లి అవునమ్మా అమ్మా ఏం జరిగింది అమ్మ ఇంకేం జరిగింది అక్కడ అమ్మా చేతిలో చెయ్యని పొంది నాయే తల్లో భూదేవి వేసే తల్లో పెళ్ళట్టు వాడో తేరువా నిన్నాడు తాడో తీరువా అని చేయ చెయ్యబట్టమ్మా ఒట్టే పెట్టేరమ్మా అమ్మా చేయ చేయబట్టు బాధ చేస్తున్నారా అవును తల్లి తెలివేనా తల్లి నమ్మమంటావా నన్ను అమ్మ నా మాట నమ్ముతలేదా అమ్మ నమ్ముతానే కానీ తల్లి నా కూతురు పద్మావతి చేతిలో చేసి బాధ చేసిందంటే అయ్యో నాకు నా మాట చెప్పలేదమ్మా అమ్మ నువ్వు అత్తగా నా మాటకో నమ్మకాబోయే తల్లో నా చేతి గాజులు తోడమ్మా నా శిల్ల తోడే తల్లో నా కాళ్ళ మట్టు తోడమ్మా నా కన్న వారి తోడే తల్లో ఒక బొట్టు తోడమ్మా ఏడు నమ్మడు నా మగుడు తోడే తల్లో అమ్మ పెద్ద మాటలు చెప్పలే కానీ అయ్యో అక్కడికి ఏం జరిగిందో మమ్మల్ని ఏం చేయమంటావో చెప్పు తల్లి అమ్మా చేయి చేయబట్టుకున్న తర్వాత మందు లేదా అమ్మా అది నారాయుడు అట్టాది లోకాలు ఏకమ్మా ఆది దేవుడే తల్లో శ్రీనివాసుండే అమ్మా నీ కూతురు పద్మావతి ప్రేమించిన అదే తల్లో అది దేవుడు శ్రీనివాసుడు నీ కూతురు పద్మావతికో నోరైన కట్టేయడమ్మా ఇంటికాని వచ్చింది తల్లో అమ్మా నోరు కట్టేసేడా నోరు కట్టేడమ్మా అందుకనే కూతురు పాప మాట్లాడలా పోతుందమ్మా నోరు ఇచ్చే చెప్పలేకపోతుంది అమ్మా గదిలో కూడా వెళ్ళకుండా మూలనే ఉన్నది తల్లో కుక్క మంచమే తల్లో కుక్క మంచమలు రక్క కూరబడుతుందే తల్లో అమ్మా మందులో లేటమ్మా మందు కట్టేసేడేమో అమ్మా దేవుడమ్మా దేవుడా శ్రీను శ్రీనంటారమ్మా కలవరేస్తుందే తల్లో అమ్మా సీను సీన కలవరుస్తుంది కానీ అవునమ్మ దేవుడు అయితే నా కూతురు అమ్మ కుక్కు మాత్రం అలా కూర పడిగా చేస్తాడు అమ్మా నీరసానికే తల్లో విసిరిగండమ్మా తల్లో అమ్మా నీరసానికి విసిరిగడ తగ్గిపోతుంది ఎంత సందులో ఉండేది అమ్మా ఎలా అయిపోతుంది మర్యాద దగ్గరికి తల్లో మందైనా లేదే లక్క అమ్మా మీ ఆయన మందులు మందు అంటే ఈ రెండు తిరుగుతాడు తల్లి ఏదో మందు తల్లి వాడకూడదు అమ్మా మందులు తగ్గదమ్మా అమ్మా అది నారాయణ చక్కగా శ్రీనివాసు అల్లుడు చేసుకున్నట్లయితే ఇంటి కళ్యాణం పచ్చదానం చేసి నీకు నీ కూతురు పద్మాదేవి పెళ్లి చేసి నీ అల్లుడు చేసుకుంటే కాలు కడుకున్న జరుగుతున్నప్పుడు నీ పాపం మీ అమ్మ మీ విమోచనం అవుతుంది తల్లి పద్మాదేవికి అమ్మా అప్పుడు మీ పాప విమోచనం అవుతుందా తల్లి అవును తల్లి నా అమ్మ లేదా బంగారు తల్లి నువ్వు బాగా చెప్పావమ్మా చాలా బాగా చెప్పింది అమ్మా ఇంటి
అమ్మా అయితే వెళ్ళమంటావమ్మా అమ్మా అయ్యో ఎన్ని రోజులకు వస్తాడు అమ్మా నా కొడుకు నీకు నీ వెళ్ళమ్మా ఎన్ని రోజులు పెడతాను చెప్పమంటావా అది కదా ఎన్నవా ఒకటి రెండు పోయకో మూడకారో నీకమ్మో అది ధారాయుడు తల్లో ఏమో చూసి రాగారు నీ ఇంటికి వస్తాడే తల్లో అమ్మా మొట్టలు కామరోళ్ళు నా వెళ్ళి నా ఇంటికి వస్తాడా వస్తాడు తల్లి నిజమేనా తల్లి అమ్మ మటావా నన్ను నా కర్మ మాకు చెప్పబోతుంది అమ్మ అలా కాదమ్మా నా ముఖం కుదుతానేదమ్మా ఏం చేస్తావమ్మా పెద్ద పుల్లా తిరిగిది అమ్మ పెద్ద పుల్లా తిరిగిది అమ్మా కుక్కుమతులు పడుకుని కావాలి పెళ్లి చేసే కానీ కూతురికి అన్ని జరిగితే అప్పుడు నన్ను కేకేసి నాకు చందనారామేశ్ లో పట్టు సీర కళమందులో చేయడమ్మా కళమంది చేతులు